నమస్తే అండి, శుభాషితం టీవీకి స్వాగతం. మహిళలు ఒకప్పుడు ఇంటి పని వంట పని చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఇంటి దగ్గరే ఉండేవారు. ఇప్పుడు అలా కాదు, మహిళలు మగవారితో సమానంగా అన్ని రంగాలలో తన సత్తా చాటుకుంటున్నారు. ప్రభుత్వ ప్రైవేటు సంస్థలలో విద్య, వైద్య, ఆరోగ్య, రక్షణ ఇలా అన్ని రంగాలలో మహిళలు నిలదొక్కుని సంస్థలను ముందుకు తీసుకెళ్తున్నారు. మహిళలు ఆర్థిక రంగంలోకి కూడా అడుగుపెట్టారు. ఈ ఆర్థిక రంగంలో కూడా విజయాలను తేలిగ్గా సాధిస్తున్నారు. ఐదంకెల జీతమట అని ఒకప్పుడు గొప్పగా చెప్పుకునే వాళ్ళము, అది పాత మాట. ఇప్పుడు కోట్లల్లో జీతం అందుకోవడం ఇప్పుడు నయా ట్రెండ్. కొమ్ములు తిరిగిన సీఈఓలతో పోటీ పడుతున్నారు మహిళలు. దేశంలోని అతిపెద్ద రీటైల్ బ్రోకరేజ్ సంస్థ జీరోదాకి సీమా పాటిల్ డైరెక్టర్గా ఉన్నారు. ఆమె వార్షిక ఆదాయం దాదాపు 100 కోట్లు అందుకుంటున్నారు. జీరోదా డైరెక్టర్ సీమా పాటిల్ చరిత్రని తిరగరాశారు. తొలిసారిగా 100 కోట్ల జీతాన్ని అందుకుంటున్నారు ఆవిడ. 1.5 కోటి వినియోగదారులున్న ఈ సంస్థని 2010లో సీమ భర్త నితిన్ కామత్, అతని సోదరుడైన నిఖిల్తో కలిసి ప్రారంభించారు. ఒకప్పుడు ట్రేడింగ్ అంటే అదేదో రాకెట్ సైన్స్ అనుకునేవారు. జీరోదా పుణ్యమా అని ఆ భావన మారింది. ఇప్పుడు అందరూ ట్రేడింగ్లో సులభంగానే అడుగు పెడుతున్నారు. మున్పెన్నడూ లేనంతగా యువతని ఈ రంగంలోకి ఆహ్వానించింది ఈ సంస్థ. సీమ పాటిల్ ఈ సంస్థలో తొలి నుంచి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్లో 6 ఏళ్ళు పనిచేసిన అనుభవంతో సంస్థని ముందుకు నడిపించడానికి సహకరించింది ఆమెకి. తొలి రోజుల్లో హెచ్ఆర్ క్వాలిటీ వ్యవహారాలు చూసేది. తర్వాత సీమ పని విధానంలో వినూత్న మార్పులు చేపట్టారు. ముఖ్యంగా ఉద్యోగులపై ఒత్తిడిని వీలైనంత తగ్గించాలనేది ఆమె ఆలోచన. ఆ ఆలోచనలో భాగంగా లంచ్ విత్ సీఈఓ వంటి వినూత్న కార్యక్రమాలను చేపట్టారు. సీఈఓతో కలిసి భోజనం చేస్తూ సంస్థ లక్ష్యాల గురించి తెలుసుకోవచ్చు. ఉద్యోగులు సంస్థ నుంచి ఏం కోరుకుంటున్నారనే విషయాలు నిస్సంకోచంగా సీఈఓకి చెప్పుకోవచ్చు. మహిళ ఉద్యోగుల మాతృత్వ సెలవుల తర్వాత కూడా ఇంటి నుండి పనిచేసే వెసులుబాటు కల్పించారు. డెలివరీ తర్వాత 2-3 సంవత్సరాలు బ్రేక్ తీసుకుని వచ్చిన తర్వాత వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకే అప్పగించామంటున్నారు సీమ. ఉద్యోగుల కోసం చాలా శ్రద్ధ వహించేవారు. ఫిట్గా ఉండేవారి కోసము బోనస్లు ఇవ్వడము, వారి కోసము ఫ్లైట్ క్లబ్ పేరుతో ఫిట్నెస్ స్టూడియోలను ఏర్పాటు చేశారు. ఆర్థిక భద్రత కోసము ఫ్లెట్స్ అనే నిధిని సైతం ఏర్పాటు చేశారు. ఇవి అన్నీ సంస్థను అభివృద్ధి పథంలో నడిపించాయి. సన్ టీవీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్న కావేరీ కళానిధిని అత్యధికంగా 88 కోట్ల రూపాయల జీతాన్ని అందుకునేవారు. ఇప్పుడు ఆమె నదికి మించి సీమ 7 కోట్ల రూపాయల జీతాన్ని అందుకుంటున్నారు. ఇలాంటి ఆర్థిక సంస్థల్లో అమ్మాయిలు రాణించడం ఆశ్చర్యంగానే ఉండొచ్చు, కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. ఫండ్ మేనేజర్లు, ఫైనాన్షియల్ అనలిస్టులుగా ఎంతోమంది మహిళలు మగవాళ్ళ కంటే మెరుగ్గా రాణిస్తున్నారు. కారణం, మహిళలకి అనాలిటికల్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి. దానికి తోడు సహజంగానే మల్టీటాస్కింగ్ అలవాట్ల వల్ల తేలిగ్గా ముందడుగు వేస్తున్నారు. మగవాళ్ళు మాత్రమే చేయగలరనుకున్న అనేక రంగాలలో ఇప్పుడు ఆడవాళ్లు తేలిగ్గా రాణించి చూపిస్తున్నారని సీమ అంటున్నారు. మహిళలు ఏ రంగంలోనూ తగ్గకూడదంటూ స్ఫూర్తినిస్తున్నారు సీమ పాటిల్. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.